నిన్న నేను నిన్న మొన్న మాట ఇచ్చిన 15 ఆగస్టు లోపల తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది. సేవలాల్ సాక్షిగా, బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తాను. హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా, 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా, నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా, సవాళ్ళు స్వీకరించు, 15 ఆగస్టు లోపల 2 లక్షలు రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొరిసిన భూమి ఆకాశాలు తలకిందులైనా, కేసీఆర్ ఫామ్ హౌస్ల ఊరేసుకొని సచ్చిన, 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా, నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు, పోయి నీ మామని అడుగు, నేను మాట ఇస్తే ఎట్లుంటానో తెలుస్తుంది, నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ. అందుకే ఇవాళ చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి, ఏ రైతు ఆధార్యపడాల్సిన పని లేదు, ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదు. నేను బ్యాంకు వాళ్ళకు కూడా చెప్తున్నా, రైతులకు నోటీసులు ఇస్తున్నట్ట డీసీసీబీ బ్యాంకు వాళ్ళు, ఎవరు మీరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు, మిత్తితో సహా అనా పైసతో సహా మీ పైసల్ని 15 ఆగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరు రైతులను ఎవరినా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి బ్యాంకు అధికారులకు, కోఆపరేటివ్ బ్యాంకు అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా, మాది జిమ్మెదారి రైతుల తరఫున రుణమాఫీకి మీ అప్పు చెల్లించేది, 15 ఆగస్టు లోపల నీకు అప్పు కడతాం, మా రైతుల పాస్ పుస్తకాలు విముక్తి చేసి ఇంటింటికి వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో జొన్నలు ఏ వద్ద అన్నాడు, కందులు వేస్తే కొనటోళ్ళు లేడన్నాడు, మిర్చి వేస్తే తెగులు వచ్చి చచ్చిపోయింది, పత్తి వేస్తే దిక్కు లేకుండా పోయింది, మొక్కజొన్నలు సోయాబీన్ ఏం పండించినా లేక చివరికి రైతులందరినీ ఓరేసుకోమని చెప్పింది కేసీఆర్. చివరి గింజ వరకు కొంటా అని మాట ఇచ్చాడు, ఈ తాగుబోతోని మాటలు నమ్మి మొత్తం రాష్ట్రం అంతా వరి వైపు మళ్ళిను, రాష్ట్రం అంతా వరి దిక్కు మళ్ళాకు ఒక్క మాట సావుకబుర్ చల్లగా చెప్తున్నాడు, మీరు ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే కొనుటోడు ఉండడని. ఈడానే వ్యవసాయాన్ని బాగు చేసేటోడు ఈ తాగుబోతు మాటలు నమ్మి మళ్ళోసారి పార్లమెంట్లో ఓట్లు వేయాలనా? ఆ ఎల్లా ఎఫ్సిఐ ద్వారా కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్యాడీ కొనకపోతే దీక్షలు చేసి, రైతు దీక్ష చేసి నేను కోమటిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి కొనిపించిన పరిస్థితులు లేదా? అందుకే ఈరోజు తెలంగాణ రైతులు పండించే ఒడ్లు కొనుగోలు చేయడమే కాదు, 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మాది. ఎవరు ఒడ్లు పండించుకుంటారో మీరు పండించుకోండి అని చెప్పి నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.